हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम कोत्तिमीरा टमाटा तो चटनी एला तैयार चेसुकोलो चूसेद्दाम। मुंदुगा कोत्तिमीरा टमाटा पच्चिमिर्ची जीलकर्र वेल्लुल्ली साल्ट मुंदुगा स्टव वेलिगिंची पैन पेट्टुकोनी आयिल वेसुकुंदामंडी। आयिल वेडेक्काक पच्चिमिर्ची वेसुकोनी गोलिद्दाम। मिर्ची कदंडी मनपै चिल्लुतुंदी, अंदुकनी मनं मुंदु जाग्रत्तगा मूत पेट्टेसुकुंदाम। चूद्दामंडी 2 मिनिट्स अयिंदी कदा। ओके पर्फेक्ट, सरिपोद्दंडी। इंका इप्पुडु जीलकर्र वेसुकोनी वेल्लुल्लि रेब्बलु वेसुकुंदाम। हाफ टी स्पून पसुपु, पेद्दवी रेंडु कोत्तिमीर कट्टलु तीसुकुन्नानंडि, हाफ केजी टमाटाकि रेंडु कोत्तिमीर कट्टलु, टू मिनट्स तर्वात टेबल स्पून साल्ट वेसुकोनि मूत पेट्टेसुकुंदाम। ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। కొత్తిమీర ఫ్రై అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకొని టమాటాకి వేరొక బౌల్ పెట్టుకుందాం। హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి, వీటిని పెద్ద ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది। ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి। టెన్ మినిట్స్ తర్వాత చూస్తే టమాటా ముక్కలు ఇలా మెత్తబడిపోతాయి। ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం। సాల్ట్ వేసాం కదండి, పూర్తిగా మెత్తగైపోయింది। ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిద్దాం। మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీన్ని రెండింటిని కలిపి మిక్సీ చేద్దాం। పేస్ట్ చేసిన మిశ్రమం ఇలా తయారైందండి। ఇంకా ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం। ఒక బౌల్ లో టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి। పసుపు వేసి కాస్త గోలనివ్వాలండి। ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ లోకి తీసుకుంటే ఎమ్మి ఎమ్మి కొత్తిమీర చట్నీ రెడీ। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।